మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పురపాలక సంఘం పరిధిలోని అంబేద్కర్ నగర్ చౌరస్తాలో ఎప్పటిలాగే వారంలో 3 రోజుల అల్పహార కార్యక్రమంలో భాగంగా ఇందిరా రాజీవ్ నగర్ కాలనీ మహిళా కమిటీ సభ్యులు తెరాస రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షురాలు గున్నా సంధ్యారాణి, అనసూయ, రత్న, డాక్టర్ అనూష, జయమ్మ, అనురాధ, సరస్వతి, అనూష, పుష్ప, నీలవేణి, అరుణ, యమున కలిసి తమ వంతు సహకారం అందించి పేద ప్రజలకు అల్పహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షుడు గున్నా రవి మాట్లాడుతూ, ఇందిరా రాజీవ్ నగర్ కాలనీ మహిళలు ఉచిత అల్పాహార కార్యక్రమానికి తమ వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంతవరకు ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో మహిళా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాము. పేరు పేరున కమిటీ మెంబర్స్ మొత్తం అందరం కలిపి దీనిలో కష్టపడ్డాము అండి. ఇంకా దాతలు వచ్చి ఇది ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామండి. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. ప్లీజ్ చేసి ఈ కార్యక్రమానికి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్తే అండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా మండలి వాళ్ళము. ఈరోజు నిజంగా అందరూ గర్వించదగ్గ విషయం అండి. ఏంటంటే ఈరోజు మహిళలు కేవలము ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కమిటీలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు స్పాన్సర్గా వాళ్ళేనండి ఉన్నది. వాళ్ళు మనిషి 500 తలా 500 రూపాయలు వేసుకొని ఈరోజు దాతలుగా నిలిచింది. వాళ్ళకు పేరు పేరున నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. వంటలు చేసే కార్యక్రమం దగ్గర నుంచి ఇంకేంటి వడ్డించేదాకా ప్రతి విషయంలో చాలా కష్టపడుతూ మా వెనకే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. నా అందరి మనం మహిళా కమిటీ మెంబర్స్కి హృదయపూర్వక నమస్కారాలు మనం ఒకసారి తెలియజేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఆడవాళ్ళంటే ఎందరో తక్కువ కాదనే విషయాన్ని వాళ్ళు నిజంగా రుజువు చేసిరండి. ఇది ఎవరు ఏమనుకున్నా నిజంగా ఇద్దరితో ఆపేది కాదు. మా ఒక కార్యక్రమము చాలా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా వేగంతో ముందుకు తీసుకెళ్తాము. కేవలం మేము చేసేది మానవతా హృదయంతో చేసే సేవ మాత్రమే. ప్రజలకు మేము సేవ చేయాలనుకున్నాం, స్వచ్ఛందంగా ముందుకు వచ్చినామండి. అంతకు మించి ఇంకేమీ లేదు. కాకపోతే ఎవరెవరో ఏదో అనుకున్నా కూడా లేదండి. ఇదంతా నిజంగా మంచి ప్రజలకు సేవను మంచి సేవను అందించాలనే ఒక మానవతా హృదయంతో చేసింది మాత్రమే. దీనికి అందరూ సపోర్ట్ సేవ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు మాతో వచ్చి చేయుతను ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ. అందరికీ నమస్తే అండి. ఈ శివసాయి అన్నదాన కార్యక్రమానికి ఈరోజు దాతగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హెల్పర్ అసోసియేషన్ మా మహిళా కమిటీ వాళ్ళు అనసూయ, పుష్ప, నీలవేణి ఇంకా చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఈరోజు దాతగా నిలిచారు. దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు మహిళలు ముందుకొచ్చి అన్న మేము అన్నదాన కార్యక్రమం గురించి మేము నిలబడతామన్న విజయ అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎలాంటి రాజకీయం కాదండి, స్వయంగా మేము నిర్ణయం తీసుకొని చేసే సేవ కార్యక్రమం ఇది. ఈ జవహర్ నగర్ నిరుపేదల గురించి ఇంకా ఎంతో కష్టపడి అందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్లు చేసి అన్ని దిక్కులు కూడా అన్నదానం ఏర్పరుస్తామన్నట్టు మా ఆలోచన ఉన్నది. మరొకసారి కలెక్టర్ గారి కాడ పోయి మళ్ళీ వినతిపత్రం సమర్పిస్తాము. ఈ 5 రూపాయల అన్నపూర్ణ భోజనం గురించి అది అయ్యే వరకు మాకు వచ్చినంత సాయం ఇవ్వాలని కోస్తే ఇదే కొనసాగుతుందని కంటిన్యూగా. దీనికి ఎలాంటి రాజకీయం కాదు, ఇది మా స్వయంగా నిర్ణయం వంటిది. అందరూ ముఖ్యమైన నాయకులు కూడా మాకు సహకరించాలని మీ ఉద్యమిత్రులు కానీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Do you have a seat?